తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు చేరువగా గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద గోదావరి భారీ వరదతో నీటి మట్టం 16 అడుగులకు చేరుకుంది. 16,20,000 క్యూసెక్ల వరద ప్రవాహం సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ధవళేశ్వరం బ్యారేజ్ పై సందర్శకుల తాకిడి పెరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక చేరువగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు 16 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటినంతటి కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే బ్యారేజ్ సంబంధించిన 175 గేట్లను కూడా 5 మీటర్ల ఎత్తు వరకు ఎత్తివేసి మొత్తం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటినంతా కూడా దిగువ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే 16,20,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అయితే మరో కొంతమేరకు కూడా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడుతున్న కారణంగా మరో కొద్దిసేపు కొద్ది గంటల పాటు పెరిగి తర్వాత మళ్ళీ తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి ఎగువ ప్రాంతంలోని పక్కన గోదావరి మరో పక్కన శబరి నదులు కూడా పొంగిపొర్లడంతో అక్కడ విలీనం మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని విలీన మండలాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 120 గ్రామాలు అయితే మొత్తం గిరిజన గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాళ్ళందరూ కూడా రహదారులు లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయాయి. అయితే విఆర్పురంలోని కోనవరంలో చూసినట్లయితే కోనవరం దగ్గర కాజ్వే మీద నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. అలాగే NH30 మీద వరద నీరు రావడంతో మొత్తం ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రాకు వచ్చే మొత్తం భద్రాచలం నుంచి ఇటువైపు వచ్చే వాహనాలు రాకపోకలన్నీ కూడా మొత్తం పూర్తిగా నిలిచిపోయినాయి. ఇంకా NH మీద ఇంకా వేగంగా వరద నీరు ప్రవహించడం జరుగుతున్నది. అలాగే పోలవరం స్పిల్వే మీద నుంచి కూడా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగడంతో 13,00,000 క్యూసెక్ల నీరు పైగా 18 గేట్లను కూడా ఎత్తివేసి మొత్తం అక్కడ నుంచి గోదావరి వరద నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇంకా 2 గంటలకు 1 పాయింట్ చెప్పిన క్రమేపీ పెరగడం జరుగుతున్నది. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా వేగంగా గోదావరి పెరగడంతో గోదావరి దిగువ ప్రాంతంలో కూడా చూసినట్లయితే పూర్తిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అక్కడ మొత్తం పూర్తిగా ఇవన్నీ కూడా లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. మొత్తం అక్కడ 8 మండలాలకు సంబంధించి మొత్తం 25 గ్రామాల వరకు కూడా జలదిగ్బంధంలో పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. దీంతో రేపు పాఠశాలలన్నింటికి కూడా సెలవు ప్రకటించారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే గోదావరి మరింత ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా అక్కడ లంక గ్రామాల్లో చూసినట్లయితే పూర్తిగా పడవలపైన ఇంకా ప్రయాణం చేస్తున్నారు. భయంకరమైన ఈ వరద ముంపులోనే నడుచుకుని రావడం అనేది జరుగుతున్నది. చాలామంది వరకు కూడా ఇక్కడ గోదావరి మధ్యలో ఉన్న లంకలు కూడా మునిగిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఆదివారం కావడంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇక్కడ సందడి నెలకొన్నది. సందర్శకులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ గోదావరి పెరగడంతో వీళ్ళందరూ కూడా తిలకించడం జరుగుతున్నది. దీంతో ఈ గోదావరి బ్యారేజ్ అంతా కూడా సందర్శకులతో నిండిపోయింది. ఇక్కడ ధవళేశ్వరం దగ్గర నుంచి విజయశ్రం వరకు ఉన్న రహదారులంతట్లో కూడా ఇక్కడ వాహనాలను ఆపివేసి వీళ్ళందరూ సందర్శకులందరూ కూడా ఇక్కడ తిలకించడం జరుగుతున్నది. గోదావరి వరద నీరు ఇంకా పెరగడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆనందోత్సంతో తిలకిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ గోదావరి వరద అన్నింటినీ కూడా ఇక్కడ తిలకించడం జరుగుతున్నది. అయితే గోదావరి మరింత వరకు కూడా పెరిగిన తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన కారణంగా ఇక్కడ కూడా మరికొద్ది గంటల్లో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా గోదావరి వరద నీటి మట్టం తగ్గుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుదేవ్ శ్రీనివాస్, NTV ధవళేశ్వరం.